చిచ్చుబుడ్లు, భూచక్రాలు, లచ్చింబాములు, కాకరొత్తులు, రాకెట్లు కాల్చుడే కాల్చుడు అర్ధమరాత్రి దాకా. పటాకుల సప్పుడైతే ఆగలే, ఏడాదికి ఒక్కనాడే నాయే. గాయంత మురిపేం ఉండదా మరి? ఇక తెల్లారి రోడ్ల మీద ఏడ చూడు, కాల్చిన కాగితాలే. సాఫ్ చేస్తందుకు సఫాయి వాళ్ళకి సరిపోయిందట. ఇది మనతానా? కానీ గడ చూడుర్రి పరిస్థితి ఎట్లున్నదో. రాత్రిపూట అనుకునేరు పగటిలే, ఢిల్లీని బొంత లెక్కనే కప్పేసింది పొగమంచు. దగ్గరకొచ్చేదాకా ముంగటేముంది కనబడతలేదు. దివిల పండగకు పటాకులు జోరుగా గాల్చే వరకు పొగంతా గాల్ల గల్చి ఢిల్లీని ఇట్లా కమ్మేసింది. ముందే చలికాలం, పొద్దు పొద్దుగాలం మంచు పడుతుంది. ఇక పొగ కూడా తోడయ్యే వరకు మొసమర్రకుంట అవుతుందన్నట్టు. ప్రతి ఏడింతే పండుగెళ్ళిన 3-4 రోజులు అంతా ఆగమాగం ఉంటుందాడ. ఇంత చక్కటి గాలి వీలిస్తే చక్కగా దవకాన్ల బెడ్డేకుడే. ఇంకింత ఖరాబ్ కావొద్దని పటాకులు కాల్చుడు సర్కారు వాళ్ళు బంద్ చేపించినా పబ్లిక్ ఎవ్వలాగలే. అమ్మేటోళ్ళు అమ్మిండ్రు, కాల్చేటోళ్ళు కాల్చిండ్రు. అవో ఒక్కనాడు గాలిస్తే అంతగానం గాలి గలీజైతుందా అనేటోళ్ళు కొందరు బాంబులు మస్తు గాల్చిండ్రు, కావలసినంత పొగ లేపిండ్రు. చేయాల్సిందంతా చేసి సర్కారు వాళ్ళు పట్టించుకుంటలేరు, కళ్ళు మూసుకున్నారా అని ఉల్టా మాట్లాడతారు. పండుగ సంబురంగా చేసుకోవాల్సిందే, అట్లనే ప్రకృతిని సుతా కాపాడుకోవాలే.